మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కడుపు నిండా సరిగా తిండి లేదు, అయితేనే మనసు నిండా సంకల్పం ఉంది, కష్టపడే గుణం ఉంది, చదివే తెలివి ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది, అమ్మా నాన్నలను కష్టపెట్టకూడదన్న ఆలోచన ఉంది. పట్టుబట్టారు, పగలు రేయి శ్రమించారు, బుర్రకు బుక్కుకు పని చెప్పారు, అనుకున్నది సాధించారు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. ఒకరు ఇంటెలిజెన్స్ విభాగంలో, మరొకరు పంచాయతీ కార్యాలయంలో, ఇంకొకరు ఎస్ఆర్ఎస్పి జెన్కోలో విధులు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ముగ్గురు తోబుట్టువులు. వాళ్ళెవరో, వాళ్ల విజయానికి కారణమేంటో తెలుసుకుందాం పదండి. ఆఫీస్లో ప్యూనైనా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలు అంటారు. ప్రభుత్వ కొలువు పొందడం అంత ఆషామాషీ కాదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా గుమస్తా జాబ్ చేయడానికైనా రెడీ అవుతారు. గవర్నమెంట్ జాబ్లో ఉండే సెక్యూరిటీయే వేరు. అందుకే అందరూ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం తెగ ఎదురు చూస్తారు. ఎన్ని లక్షల జీతంతో పనిచేసినా ప్రైవేట్లో సంతృప్తి ఉండదు, ఎప్పుడు అన్సెక్యూర్గానే ఫీల్ అవుతారు. జాబ్ సాధించడానికి కేవలం ఆశ ఉంటే సరిపోదు, సూటిగా గురిపెట్టిన లక్ష్యం ఉండాలి, అది చేరుకునే ఓపిక కావాలి, అందుకోసం కాన్సన్ట్రేషన్తో కూడిన ప్రిపరేషన్ ఉండాలి, దానికి కాస్త ఫైనాన్స్ తోడు కూడా కావాలి. అయితే ఈ నిరుపేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు పిల్లలకు ఒక్క డబ్బు తప్ప మిగతావన్నీ మెండుగా ఉన్నాయి. తమను చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించే మనసు కూడా ఉంది. వారి కష్టానికి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని ముగ్గురు సంకల్పించుకున్నారు, అనుకున్నది సాధించారు. ఫోటోలో కనిపిస్తున్న వీరు ముగ్గురు ఒకే ఇంట్లో పుట్టిన తోబుట్టువులు. పెద్ద కొడుకు పృథ్వీరాజ్, అమ్మాయి శ్రీవాణి, చిన్న కొడుకు దేవరాజ్. వీరిది నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం. వీరి తల్లిదండ్రులు బొమ్మెన గంగారం, లక్ష్మి. కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను కష్టపడి చదివించారు, ప్రయోజకులను చేశారు. ముగ్గురు గవర్నమెంట్ జాబ్ సంపాదించడంతో వారి ఆనందానికి అవధులే లేవు. వీరి కుటుంబం కష్టాలతోనే బతికింది. ముగ్గురు పిల్లల చదువులు, కుటుంబ పోషణకు సరిపడా సంపాదన ఉండేది కాదు. దాంతో గంగారం అధిక సంపాదన కోసం అప్పులు చేసి మరీ దుబాయ్కి వెళ్ళాడు. తల్లి లక్ష్మి ఇంటి దగ్గరే ఉంటూ బీడీలు చుట్టేది, పిల్లలను చదివించుకుంటూ కంటికి రెప్పలా చూసుకునేది. వారికి చిన్న కష్టం కలగకుండా, వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్త పడేది. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగిన ఆ పిల్లలు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఆ సంకల్పమే ఒకరి తర్వాత ఒకరిని సెటిల్ చేసింది. పెద్ద కొడుకు పృథ్వీరాజ్ స్కూల్ చదువంతా డొంకేశ్వర్ స్కూల్, పోచంపాడు గురుకుల స్కూల్లో పూర్తి చేశాడు. నిజామాబాద్ కాకతీయలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్లో ర్యాంకు సాధించాడు. సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి ఈసీఈలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత గేట్లో కూడా ర్యాంకు కొట్టేసి ఎంటెక్ పూర్తి చేశాడు. 2018లో ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ పడటంతో అప్లై చేశాడు. కష్టపడ్డాడు, ఉద్యోగం సంపాదించాడు, ట్రైనింగ్ పూర్తి చేసి 2020లో పోస్టింగ్ తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇక కూతురు శ్రీవాణి విషయానికి వస్తే, ఆడపిల్ల అని చదువుకు ఏమాత్రం దూరం చేయలేదు, మగపిల్లలతో సమానంగా చదివించారు. డిగ్రీ వరకు చదువుకున్న శ్రీవాణి 2018లో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు అప్లై చేసింది. గట్టిగా ప్రిపరేషన్ మొదలుపెట్టి పట్టుదలగా చదివింది. 2020లో ఎగ్జామ్ రాసి జాబ్ సాధించింది. ప్రస్తుతం శ్రీవాణి నవీపేట మండలం ఆశాజ్యోతి కాలనీ గ్రామంలో పనిచేస్తోంది. చిన్న కొడుకు దేవరాజ్, ఈయన డొంకేశ్వర్, మద్నూరు గురుకుల స్కూళ్లలో 10 వరకు చదివాడు. ఇంటర్ నారాయణ కాలేజీలో చదివి AI-EEE మంచి ర్యాంకు సాధించాడు. కాలికట్ NIT ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2015లో TSPSC ద్వారా HMWS జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికింకా అన్న అక్క జాబ్లో సెటిల్ అవ్వలేదు, అయినా వారి సపోర్ట్తో అప్లై చేసి ఎగ్జామ్ రాశాడు. 2016లో ఉద్యోగం వచ్చేసింది. అన్న అక్క కంటే ముందే దేవరాజ్ జాబ్ కొట్టేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలోని జెన్కోలో AEగా పనిచేస్తున్నాడు. బిడ్డలు తమకంటే గొప్పగా బతకాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. తమలా కష్టపడకూడదని వారు ఎంత కష్టమైనా భరిస్తారు. ప్రయోజకులైన పిల్లలను చూసి తల్లిదండ్రులు పడిన కష్టాన్నంతా మర్చిపోతారు. అదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈ తల్లిదండ్రులు. ఇంతవరకు తమ కోసం కష్టపడిన కష్టానికి జాబ్స్ సంపాదించి వారు పేరు నిలబెట్టారు, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు సాధించిన విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.
ఇలాంటి సక్సెస్ సాధించిన వారు ఎవరైనా ఉంటే వారి అనుభవాలను మాతో షేర్ చేసుకోండి.